ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా? అయితే T1 అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండు తెలుగు రాష్ట్రాలలో జాబ్ నోటిఫికేషన్స్ పడ్డాయి కదా, వాటి గురించి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? T1 అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయినా RRR చూడాలంటే థియేటర్కి వెళ్ళాలంటరా? నీ ఫోన్లో మీ ఫ్రెండ్స్ పెట్టిన స్టేటస్లు చూడు. గూడ్స్ ట్రైన్ పేర్చినట్టు మొక్కలు మొక్కలుగా సినిమా మొత్తాన్ని పేర్చేసి ఉంటారా? పాపం ఈ విషయం తెలియక రాజమౌళి గారు మొక్కలు మొక్కలుగా తీసిన సినిమా అంతా ఎడిటింగ్ చేసి దానికి మంచి మ్యూజిక్ చేసి జనాలకు చూపెడుతుంటే ఇలా మళ్ళీ దాన్ని మొక్కలు మొక్కలు చేసి అందరికీ చూపెడతారు. నిరంజన్ గారు పోతుందండి, సినిమా చూడాలన్న మూడు ఉత్సాహం మొత్తం పోతుందండి. స్టేటస్లు పెట్టడం మానేసి సినిమాలు చూడండిరా. మీ బావకు నచ్చినట్టు ఉగాది పచ్చడి ఎలా చేయాలంటే, ఉగాది పచ్చడి చేస్తున్నావు, ఆవకాయ పచ్చడి చేస్తున్నావు, అన్ని మామిడికాయ ముక్కలేస్తే పులిపు ఎక్కువ మీ బావకు అలసర రాదు? కొంచెం తగ్గించు. ఏ అది నీ ఫ్లవరే, రెడ్ ఫ్లవర్ అంత వేసేస్తే మీ బావకు పత్యం లేదు, కొంచెం తగ్గించు. అది బెల్లం. ఏంటి పొద్దున్నే బావ బావ భజన? బావంటే ఎంత లవ్వే నీకు? లవ్ కాదే, బావంటే భక్తి. రాత్రి మీ బావని ఇంత పెద్ద దోమ కుట్టేస్తుంది. నువ్వు కొట్టేలేపేవా? చెయ్యెత్తే లోపు పారిపోయింది, మళ్ళీ వచ్చి మళ్ళీ కుట్టేస్తుంది. ఈసారి కొట్టేసి ఉంటావు. లేదు, ఆ దోమలో ప్రవహించేది కూడా మీ బావ రక్తమే కదా, ఆ మాత్రం ఆకలింటదిలే అని వదిలేశా. బావ బ్లడ్కే అంత రెస్పెక్ట్ ఇస్తా, బావకి ఇవ్వనా చెప్పు. ఇస్తావు ఇస్తావు. బావ ఆరోగ్యమే మన మహాభాగ్యం. మనక్కాదు నీకు. అదే అదే, అందుకే అన్ని కరెక్ట్గావే చేసుకోండి. ఏయ్ పచ్చిమిరగలే, ఫస్ట్ ఈ యాప్ వేస్తే కడుపు కీకారణ్యమైపోవాలి. అక్క అక్క సడన్ గా ఏంటి తిక్క? మీ బావ వెళ్ళిపోయాడ హే, ఎపిసోడ్ ఎపిసోడ్ కి ఎంత టార్చర్ చేస్తున్నాడే. పెళ్ళానికి సేమ్ కంపెనీలో జాబ్ వస్తే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రాను పోను పెట్రోల్ ఖర్చు మిగిలిందే, ఈఎంఐలో షేర్ వచ్చింది, ఇంటికి రెండు శాలరీలు వచ్చాయి, ఖర్చుల్లో కాంట్రిబ్యూషన్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవ్వకుండా నన్ను జాబ్ నుంచి పీకించేస్తా అని టార్చర్ చేస్తాడా టార్చర్. అందుకే మనం కూడా పైకి ప్రేమగా నటించి లోపల పచ్చడి చేసేయాలి. అక్క కుంకుడుకాయలే తెలుసు, కుంకుడుకాయలు ఎలా ఉంటాయి? చేదుగా ఉంటాయి. యాప్ ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. మిక్స్ అయిపోయింది, పద మిక్సీ వేసేద్దాం. నాకు తెలిసే నీ కన్నింగ్ యాంగిల్ పచ్చడి అయ్యేది నాకు కాదు నీకు. అమ్మయ్యారు ఏంట్రా, ఓటీటీ ఛానల్స్ అన్ని వెతికేశాను, RRR ఎక్కడ కనపడట్లేదండి. ఉగాదికి వేస్తున్నాడు అని చెప్పారు కదా. ఏంటి RRR టీవీలో వేస్తాడా? ఏప్రిల్ ఫూల్. బంతి ఫూల్ ఏం కాదు, ఇంకా నిజం అనుకున్నా. అయ్యగారు అందరు సినిమా చూసేస్తున్నారు, మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారండి? టికెట్ల రేట్లు తగ్గాక అలాగే. అయితే మనం RRR థియేటర్లో చూడట్లేదు అన్నమాట. మరే అయినా RRR చూడాలంటే థియేటర్కి వెళ్ళాలంటరా? నీ ఫోన్లో మీ ఫ్రెండ్స్ పెట్టిన స్టేటస్లు చూడు. గూడ్స్ ట్రైన్ పేర్చినట్టు మొక్కలు మొక్కలుగా సినిమా మొత్తాన్ని పేర్చేసి ఉంటారా? పాపం ఈ విషయం తెలియక రాజమౌళి గారు మొక్కలు మొక్కలుగా తీసిన సినిమా అంతా ఎడిటింగ్ చేసి దానికి మంచి మ్యూజిక్ చేసి జనాలకు చూపెడుతుంటే ఇలా మళ్ళీ దాన్ని మొక్కలు మొక్కలు చేసి అందరికీ చూపెట్టండి. స్టేటస్లు పెట్టడం మానేసి సినిమాలు చూడండిరా. ఏం బావా సినిమా అని అది ఇదేదో అంటున్నావు? RRR గురించి RRR బావ ఎప్పుడో చూసాడుగా. ఎందుకంటే మార్చి 31st వరకు మనం గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్ అన్ని కట్టేసి ఏప్రిల్ 1st నుండి మళ్ళీ మనం గవర్నమెంట్ కోసం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం కదా. మా ఆయనకి ఎంత తెలివి, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా లేని ఆన్సర్లు కూడా ఆయన పొరలోనే ఉంటాయి కదండి. నువ్వు నన్ను ఎందుకు పొగుడుతున్నావో నాకు తెలుసు, నువ్వు ఎన్ని డిస్కో డాన్సులు వేసినా మా ఆఫీసులో కాలు కాదు కదా, కనీసం ఏలు కూడా పెట్టనివ్వను. పెట్టనివ్వు రా, అడుక్కు తింటా. ఏంటి తిట్టుకుంటున్నావా? పచ్చడి తినమంటున్నా. అమ్మో పచ్చడా నాకొద్దు. పండగ పూట పచ్చడి తిన్నానంటారు ఏంటండి? అమ్మగారు నాకు పెట్టని తిన్నింటా. నువ్వు ఉంటరా తోక, ముందు ఇంటికి హెడ్ తినాలి. అది తింటే బ్లడ్ పడుద్ది. ఏంటి ఇంటికి హెడ్ నువ్వే కదా, నువ్వే తిను అంటున్నా. నేను హెడ్ ఏంటి గారిది గుడ్డు? నా మెళ్ళలో తాళి కట్టింది, ఇంటికి రెంట్ కట్టేది, మమ్మల్ని టార్చర్ పెట్టేది మీరే కదా, మీరే హెడ్ కావాలంటే మళ్ళీ పెళ్లి చేసుకుందా, నువ్వు తాళి కట్టు కానీ నేను మాత్రం ఇచ్చాను. అబ్బా అయ్యి గారు తిన్నని అంటున్నారు కదండి, నాకు పెట్టేయండి, నేను తినేస్తా. పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుంది.
ఇది తింటే నోరు ఊరిపోవడం కాదురా, ఊడిపోద్ది. పెట్టేమంటావా? ఓ స్పూన్ పెట్టే, హే చచ్చూరుకుంటాడు అదవా. మరి మీ బావ ఆడు తింటాను ముర్రు అంటుంటే అలా తెల్ల మొహాలు వేసుకుని చూస్తారంటే నువ్వు పట్టరా? ఏంటి ఇంకా ఏంటి యాత్ర? పండగ పూటి పచ్చడి తినిపోతే సంవత్సరం అంతా సప్పగా ఉండదండి. చూస్తారంటే యాత్ర యాత్ర తిను. కారంలో కొంచెం ఒకది పచ్చడి తక్కువైంది కదా, ఇంకొక స్పూన్ తింటావేటి? ఇది తింటే నరాలు దగ్గర ఆసుపత్రి పోవాలా? అమ్మా బాబోయ్, ఇదే దిక్కు మళ్ళీ ఫ్యామిలీ రా బాబు, మిమ్మల్ని అందరు తీసుకెళ్ళి అన్న మంది వెళ్ళబడాలా? ఇది బుక్ అవుతాడంటే ఆడు బుక్ ఏడేంటి? ఇంకా ఇక్కడే ఉంటే మనం బుక్ అయిపోతాము. ఏమే పచ్చడే? హలో, డాడీ అది అర్జెంట్ గా పడే, లేదంటే పేరు మార్చేసి లంచ్ లోకి అదే పెట్టేస్తాను మమ్మీ. బాసు భగవంతుడికి ఉగాది శుభాకాంక్షలు. నీ వినయానికి ఇచ్చేయచ్చమ్మా 1000 మార్కులు. ఏమండి ఒకసారి ఇట్లా రండి. వస్తున్నా. నీకు కూడా ఉగాది శుభాకాంక్షలమ్మా. థ్యాంక్స్ బాస్. అమ్మా మీ ఆయన ఇంట్లోనే ఉన్నాడా? అమ్మో, జాబ్ కోసం ఈయన గురించి ఏదేదో వాగేశా. వాడే నా మగుడని వీడికి తెలిస్తే నా ఉద్యోగం హుష్కాకి. చెప్పకు, ఇంతకు ముందు ఏది కంటిన్యూ చేసేవో అదే చెయ్యి, సింపతి ఉంటదే. ఈ విషయంగానే ఆడికి తెలిస్తే అప్పుడు ఉంటది. సింపతి కాదు, నా తలకై తీసుకెళ్లి సంపులో ముచ్చేస్తా. అయితే చెప్పే జాబు. మరి చెప్పింది కంటిన్యూ చెయ్యే, హే తర్వాత చూసుకుందాం. హలో, ఏమండి? అబ్బా వస్తున్నా ఉండవే. హలో, ఇంట్లోనే ఉన్నాడా అంటే ఏం చెప్తా బాస్? అంటే పండగ పుట్టు కూడా బార్కి వెళ్ళిపోయాడా? ఏమండి? అబ్బా వస్తున్నా ఉండవే. పుట్టి రోజుల్లోనే ఉండడు, ఇంకా పండగ రోజు ఉంటాడా? ఈ రోజు ఏం చేస్తే సంవత్సరం అంతా అదే చేస్తావని ఎవడో చెప్పాడంట, అందుకే వెళ్ళిపోయాడు. ప్రపంచంలో ఇలాంటి అదలు కూడా ఉంటారా? నిజంగా మా ఆవిడకి నేను దొరకడం తన అదృష్టం. అబ్బా వస్తున్నా ఉండవే, ఎలాంటి వాడితో కాపురం చేస్తున్నావో తెలియకుండా. అమ్మా నువ్వేం బాధపడకమ్మా, నీకు నేనుండగా అంతా మంచి జరుగుతుంది. అవును సార్, నా దృష్టిలో మీరు స్త్రీలను ఉద్ధరించే గురజాడు అప్పారావు సార్. ఉంటా సార్. ఆడికంటే పెద్ద టార్చర్ బాబు వీడు. గురజాడు అప్పారావు అని పట్టుకుని నేను రాను. ఏం చేసుకుంటా చేసుకో, అర్జెంటుగా ఈ సమాజాన్ని నేను ఉద్ధరించాలి. ఒక అర్పచ్చడి అనవసరంగా పడేయను, పచ్చడి చేసి గిట్టేసింది. ఎంత పండు మొహం వీడు. హలో, నేను గురిజాడు అప్పారావు అని మాట్లాడుతున్నా. ఎవరో? నేనండి బాస్ని. బాస్, హ్యాపీ ఉగాది బాస్. ఏం హ్యాపీ అయ్యా, ఓ పక్క ఆడపిల్ల జీవితాలు నాశనం అయిపోతుంటే. వస్తున్నా ఉండవే. ఇప్పుడు ఎవరి జీవితం నాశనం అయిపోయింది బాస్? అదేనయ్యా, మనం కొత్తగా తీసుకున్నాం కదా రాజకుమారి. ఆయన మీకు అమ్మాయి మీద ఎందుకు బాస్ అంత స్పెషల్ ఇంట్రెస్ట్? ఎందుకంటావంటయ్యా, వాళ్ళ ఆయన మధ్యలో ఆలయన ఏం చేయడు? ఏం చేశాడా? వడక ఓడక, వడక విస్కీ, సిగ్గు సరం లేకుండా పండగ పొట్టు కూడా పొద్దు పొద్దున తాగి పండు తాగుబోతువాడు. పాపం ఆబల పాడి బారిన పడి నానా కష్టాలు పడుతుందయ్యా. పాపం ఇవన్నీ ఎవరు చెప్పారు బాస్? ఎవరు చెప్పారు? పాపం ఆబలే. ఎవడేం చెప్తేది నమ్మి అతను యదవ గబిలి మొహం ఇడును. ఇప్పుడు ఏం చేద్దామంటారు బాస్? అందుకే ఆ అబలకు మనం అండగా ఉండాలి. ఉండు, తర్వాత నీ బెండి తెస్తుంది. ఆ అమ్మాయి మీద నువ్వు స్పెషల్ కేర్ తీసుకో. తప్పకుండా తీసుకుంటా బాస్. ఒరే సచ్చినాడా దీన్ని. అమ్మా రాజకుమారి. ఏంటండి? వచ్చావా? ఇప్పుడే నీ గురించి స్పెషల్ కేర్ తీసుకోమని గురజాడు అప్పారావు గారు ఫోన్ చేశారు. ఏం తీసుకోమంట? నీ జాతకం ఏంటే బాబు, మరి ఇంత దరిద్రంగా తగలడింది? పక్క నీలాంటితుంటే అలాగే తయారైద్ది. ఒక అది పచ్చడి ఇంకా ఉందా?
అంతా మంచి జరుగుతుంది ఉప్మా. అవును సార్, నా దృష్టిలో మీరు స్త్రీలను ఉందని అవుతున్నారు ఉప్మా అంటే.